నమస్కారం ఆదాబ్ హైదరాబాద్ న్యూస్కి స్వాగతం ఈరోజు హెడ్లైన్స్ నామినేటెడ్ పోస్టులపై ఆశావాహులు కాంగ్రెస్ నేతలలో నయా జోష్ గాంధీభవన్లో సందడే సందడి రోజు రోజుకు పెరుగుతున్న డిమాండ్ దాదాపు వెయ్యికి పైగా దరఖాస్తులు పార్టీ కోసం పనిచేసిన వారికే పోస్టులు త్వరలోనే సలహా కమిటీ ఏర్పాటు చిట్చాట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మెట్రో విస్తరణ మెట్రో ఫార్మాసిటీలను రద్దు చేయం అనుకూలంగా ఉండేలా స్ట్రీమ్ లైన్ చేస్తున్నాం ఎల్బీ నగర్ నుంచి శంషాబాద్కు మెట్రో పొడిగింపు ఎంజీబీఎస్ నుంచి పాతబస్తీ మీదుగా శంషాబాద్కు ఫార్మాసిటీని ప్రత్యేక క్లస్టర్గా అభివృద్ధి జర్నలిస్టుల సమస్యకు త్వరలో పరిష్కారం అధికారులతో సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి మైండ్ స్పేస్ వరకు ఉన్న మెట్రోను ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వరకు పొడిగింపు నిప్పులు చిమ్ముతూ పిఎస్ఎల్వి ఫిఫ్టీ ఎయిట్ రాకెట్ ప్రయోగం విజయవంతం న్యూ ఇయర్లో ఇస్రో మరో ఘనత ఆదిత్య మిషన్ సక్సెస్గా సాగుతోందన్న ఇస్రో చైర్మన్ అభినందనలు తెలిపిన సీఎం రేవంత్ మద్యం అమ్మకాలలో తెలంగాణ రికార్డు మందుబాబుల దండయాత్ర పగిలిన బ్రీత్ అనలైజర్స్ నాలుగు లక్షల డెబ్బై ఆరు వేల కేసులు మద్యం ఆరు లక్షల ముప్పై ఒక్క వేల కేసుల బీర్లు విక్రయం డిసెంబర్ ముప్పై ఒకటిన నాలుగు పాయింట్ ఐదు లక్షల కిలోల చికెన్ విక్రయాలతో రికార్డు పది పాయింట్ ముప్పై ఐదు కోట్ల వ్యాపారం జరిగిందన్న పౌల్ట్రీ వ్యాపారులు ఆదివారం ఒక్కరోజే రెండు వేల ఏడు వందల డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు మియాపూర్ లో అత్యధికంగా రెండు వందల యాభై మూడు మందిపై కేసు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఒక్క వెయ్యి రెండు వందల నలభై ఒక్క కేసులు ఇరవై ఆరు నుంచి ముప్పై ఐదు ఏళ్ల లోపు వాళ్లే ఎక్కువ ఉన్నారన్న పోలీసులు మూడు రోజుల్లో ఆరు వందల యాభై ఎనిమిది కోట్ల రూపాయల డెబ్బై ఒక్క లక్షల వాట్సాప్ అకౌంట్లపై వేటు నుమాయిష్ స్టార్ట్ హైదరాబాద్ అంటేనే ఎగ్జిబిషన్ గుర్తొస్తుంది నాంపల్లి నుమాయిష్ ప్రారంభించిన సీఎం రేవంత్ ఫిబ్రవరి పదహైదవ తేదీన వరకు నుమాయిష్ ఎగ్జిబిషన్ సాధారణ రోజులలో సాయంత్రం నాలుగు నుంచి రాత్రి పదిన్నర వరకు వీకెండ్స్ సెలవు దినాలలో రాత్రి పదకొండు గంటల వరకు గెలుపే లక్ష్యంగా లోక్సభ ఎన్నికలలో విజయం దిశగా కాంగ్రెస్ పావులు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న అగ్రనేతలు సొంతంగా మెజారిటీ సాధించే సీట్ల గెలుపుపై కసరత్తు నితీష్కు ఇండియా కూటమి కన్వీనర్ పదవి అప్పగించే ఛాన్స్ సీట్ల పంపకాలలో గందరగోళం లేదు ఎన్సీపీ నేత సుప్రియా జపాన్లో తీవ్ర భూకంపం రిక్టర్ స్కేలుపై ఏడు పాయింట్ ఆరుగా నమోదు భారీగా ఎగిసిపడుతున్న అలలు సునామీ హెచ్చరికలు జారీ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక జపాన్లో భారత్ కంట్రోల్ రూమ్ అజహర్ మసూద్పై బాంబు దాడి చనిపోయి ఉంటాడన్న అనుమానాలు మసీదు నుంచి తిరిగి వస్తుండగా దాడి అంటూ కథనాలు మసూద్ అక్కడికక్కడే మృతి చెందినట్లు కథనాలలో వెల్లడి పాకిస్తాన్ మీడియాలో ఎక్కడా కనిపించని మసూద్ అజర్ మృతి వార్తలు పాక్ ప్రభుత్వం నుంచి వెలువడని ప్రకటన మైనారిటీ గురుకులాలలో కరప్షన్ కంపు టెండర్లలో భారీ స్థాయి అవినీతి బినామీ టెండర్లతో దోపిడీ రెండు వేల పదహారు నుంచి యవ్వారం రింగ్ మాస్టర్గా లతీఫ్ ఆర్ఎల్సీలకు మెస్ హాస్టళ్ల బాధ్యతలు దొంగ బిల్లులు ఓచర్లతో అడ్డగోలు దోపిడీ కేసీఆర్ బర్త్డేకు బిల్లుల శాంక్షన్ అకాడమిక్ హెడ్గా లతీఫ్ వచ్చాక పరిస్థితి మరీ దారుణం లతీఫ్కు సెక్రటరీ షఫీబుల్లా సపోర్టు ప్రైవేట్ కంపెనీతో ఆడిటింగ్ పడకేసిన విజిలెన్స్